ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. 1 Timothy 6:12. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, లే హోల్డ్ ఆన్ ఎటర్నల్ లైఫ్ టు విచ్ యూఆర్ ఆల్సో కాల్డ్ అండ్ హ్యావ్ కన్ఫెస్ ద గుడ్ కన్ఫెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ విట్నెసెస్. దేవునికి స్తోత్రాలు. అపోస్తలన పౌల్ గారికి తిమోతి ఒక ప్రియ శిష్యుడిగా ఉన్నారు. చూడండి, ఆయన ఎన్నో శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటే నా కుమారుడు, అలాగే తిమోతికి తను ఇచ్చిన ఆ యొక్క ట్రైనింగ్ కానీ తిమోతి గురించి రాసిన మాటలన్నీ కూడా మనం చూస్తుంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఏ విధంగా మంచి సంబంధం కలిగి ఉంటారు, అలాగే ఒక మంచి గురువు గారు ఏ విధంగా తన శిష్యులకి నేర్పిస్తారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. తిమోతి గారు చిన్నతనంలోనే పెద్ద ఎఫిషియల్ చర్చ్కి అంత పెద్ద సంఘానికి ఆయన ఒక బిషప్గా ఏర్పాటు చేయబడ్డారు. అండ్ అపోస్టిల్ పాల్ టాట్ హిమ్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాగ తన కండక్ట్, ఎలాగ తను ఉండాలి, ఎలాగ చర్చిని నడిపించాలి, ఇవన్నీ కూడా మన తిమోతి గారికి నేర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంటున్నారు 1 Timothy 6:12 వచ్చేసరికి ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులను పోరాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. చూడండి, మనం ఏ పని చేయాలన్నా మన జీవితంలో, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం, నువ్వు దేవునికి విధేయత చూపించాలన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నా, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలన్నా, దేవుని తెలుసుకోవాలన్నా, ఇవన్నీ కూడా మనకు మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వాక్యం విన్నామో, వాక్యానికి మనం లోబడి యేసయ్యందు విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమే మనల్ని దేవునికి ఏ విధంగా ఇష్టమైన కార్యాలు చేయాలో వాటిలోకి నడిపిస్తూ ఉంటుంది. యేసయ్య ఏమన్నారు మత్తయి సువార్తలో, ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు పర్వతాలని కదిలిస్తావు అని అన్నారు. ఇక్కడ అపోస్తలైన పౌల్ గారు అంటున్నారు, ఆయన గురించి రాసుకున్నప్పుడు అన్నారు, ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అన్నారు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను అన్నారు. ఇక్కడ తిమోతి గారికి చెప్తా ఉన్నారు, నువ్వు విశ్వాసం అనే పోరాటం జాగ్రత్తగా నువ్వు పోరాడు, మంచి పోరాటం అది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మనం వింటా ఉన్నాము ఎన్నో రకాలైన సమస్యలు విశ్వాసులకు వస్తున్నాయి, ఎన్నో రకాలైన సమస్యలు మన క్రిస్టియన్స్కి వస్తున్నాయి. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి? వాట్ ఆర్ వి లర్నింగ్ టుడే? మనం చేయాల్సింది ఏంది? మన యేసయ్య సత్యమని, మన యేసయ్య జీవమని, మన యేసయ్య మార్గమని, యేసయ్య ద్వారానే నిత్య జీవం ఉందని, ఆయన మాత్రమే దేవాది దేవుడైన ఆది సంభూతుడైన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మాత్రమే ఈ ప్రపంచ మానవాళి కోసం ఆయన సిలువలో మరణించారని, ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే మన పాపాలకి పరిహారం కలుగుతుందని, ఆయన రక్తంతో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే మారు మనసు పొందిన వారని, మన యేసయ్యలో మన యొక్క విశ్వాసంలో ఆ పునాదిలో మనం ఉన్నప్పుడు, కదలక స్థిరంగా మనం ఉన్నప్పుడు మనము మంచి పోరాటం పోరాడిన వారుగా ఉంటాము. అపోస్తలన పౌల్ గారు అన్నారు తిమోతితో, 2 Timothy 1:7 మనం చూస్తుంటే, పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, ధైర్యము ప్రేమ కలిగిన ఆత్మను మనకిచ్చారు అని అన్నారు. ఈరోజున వాక్యం వింటున్న మనందరం కూడా దేవునిలో ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అలాగే హెబ్రియల్ పత్రిక 12:2 మనం చూస్తుంటే, విశ్వాసానికి కర్త అనే యేసయ్య మనకి విశ్వాసాన్ని ఇచ్చి నడిపించే దేవుడు మన యేసయ్య ఉన్నారు మనకి. అలాగే అంటున్నారు, నీ విశ్వాసము అలాగే నువ్వు దేవునిలో ఏ విధంగా నువ్వు నడుచుకున్నావు అవన్నీ సాక్షులుగా ఉన్నారని అంటున్నారు. మరి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారంతా కూడా నీ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? ఇప్పుడు నీ జీవితం దేవునికి ఒక సాక్షిగా ఉందా లేదా? నువ్వు దేవుని గురించి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఎవరమని, ఏం చేసావని, ఎలాగ పిలుచుకున్నారు, దేవుడు చేసిన కార్యాలు ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు, నీ విశ్వాసం ఎంత ఉంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ లైఫ్ లైన్ ఫర్ అస్. విశ్వాసం ఎలాగా చూడండి, ఎఫెసీయుల పత్రిక 6:10 మనం చూస్తుంటే, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఈ షీల్డ్ని మనం ఎడం చేత్తో విశ్వాసం అనే కవచాన్ని మనం పట్టుకున్నప్పుడు సాతాను వేసే ప్రతి ఒక్క బాణం కూడా ఈ విశ్వాసం ఆపివేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క విశ్వాసంలో మనం నిలబడినప్పుడు దేవుని శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనల్ని కదలకుండా స్థిరంగా నిత్య జీవం వైపు నడిపించేది ఏంటంటే నీలో నాలో ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనకిచ్చేది మన యేసయ్య అని తెలియజేస్తూ ఉన్నారు. సో అలాగే అపోస్తలన పౌల్ గారు అంటున్నారు, హోల్డ్ ఆన్ టు ద ఎటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవం యేసయ్యలో మనకున్న నిరీక్షణ, ఆ హోప్ని నువ్వు విడిచిపెట్టొద్దు. రిమెంబర్ దట్ టుడే we all Christians, we have a hope. That hope is Jesus Christ, that hope is eternal life. ఆ నిరీక్షణ ఏంటంటే యేసయ్య,
ఆ యేసయ్య ఏంటంటే మనకి నిత్య జీవంలోకి నడిపించే మన యేసయ్య మనతో ఉన్నారు. దట్ ఈస్ అవర్ ఫెయిత్. గాడ్ ఈజ్ అవర్ ఫెయిత్. దేవునికి స్తోత్రాలు. ద ఫెయిత్ వాట్ ఈ డస్, ఏం చేస్తుంది మనకి విశ్వాసము, దేవునిలో మనం నడుచుకుంటానికి, దేవునికి మనం స్నేహితులుగా ఉండటానికి విశ్వాసం మనకి సహాయం చేస్తుంది. అబ్రహాం గారిని చూశారు. అబ్రహాం గారు ఆయన ఆదికాండంలో మనం చూస్తుంటే అక్కడ ఒక ధర్మశాస్త్రం లేదు, సంఘాలు లేవు, లేదా పాస్టర్స్ లేరు, లేదా ఆయనకి వాక్యం చెప్పిన వాళ్ళు లేరు. బట్ దేవుని స్వరాన్ని, డైరెక్ట్గా దేవుని స్వరాన్ని ఆయన విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆదికాండం 15లో మనం చూస్తా ఉంటే, బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ గాడ్ ఇంప్యూటెడ్ రైట్చియస్నెస్ ఇన్ టు హిమ్ అని ఉంటుంది. ఆయన యేసందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన నీతిమంతుడుగా దేవుడు ఎన్నుకున్నారు అని ఉంటుంది. అలాగే మనం ఆదికాండం 18వ అధ్యాయం చూస్తుంటే, దేవాది దేవునికి ఒక స్నేహితుడిగా అబ్రహాం గారు అయినట్టు మనం చూస్తున్నాము. చూడండి, విశ్వాసం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లేదో, దేవునికి దగ్గరగా ఉంటాము, దేవునికి స్నేహితులుగా ఉంటాము, అలాగే దేవునిలో నడుచుకునే బిడ్డలుగా మనకి విశ్వాసం నడిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఫెయిత్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ యూ విల్ నెవర్ ఫీల్ లోన్లీ. విశ్వాసం మనకి ఒక హృదయంలో స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తుంది. మనం ఎప్పుడు ఒంటరిగా లేము, దేవుడు మనతో ఉన్నారు అనే విశ్వాసాన్ని దేవుడు మనకు కలుగు చేస్తారు. అండ్ లైఫ్ బికమ్స్ ఈజీ బికాజ్ పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆ జీవితం కూడా మనకి సమస్యల్లో కూడా లైఫ్ చాలా ఈజీగా చూస్తాము. ఎందుకంటే ఆ సమాధానకర్త నీతో ఉన్నారు, ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చే దేవుడు నీతో ఉన్నారు. అండ్ ఆల్సో చూడండి, ఆల్వేస్ యువర్ ఫ్లెష్, మన శరీరము మన పరిస్థితులను చూస్తూ ఉంటుంది, కానీ మన విశ్వాసము దేవుని వైపు చూస్తూ ఉంటుంది. మనము హెబ్రీల్ పత్రిక 11లో మనం చూస్తూ ఉంటుంటే, విశ్వాసులందరి గురించి మనం చదువుకుంటూ ఉంటాము. వారి కొన్ని కార్యాలు చూడలేదు, దేవుడు చెప్పిన వాటిలో నమ్మారు, దాని తర్వాత వాళ్ళ బిడ్డల వాటిని తీసుకున్నారు, కానీ వాళ్ళు అనుభవించలేదు, కానీ వాళ్ళ విశ్వాసంలో నడుస్తూ వెళ్ళారు. అలాగే ఈరోజున వాక్యాన్ని వింటున్న నువ్వు నేను, మన యేసయ్య విశ్వాసానికి కర్త. మన యేసయ్యలో నడుచుకుందాము, బలంగా ఉందాము, శక్తి కలిగి ఉందాము. అలాగే దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిద్దాము, దేవునిలో మనం జీవిద్దాము. ఎందుకంటే విశ్వాసం లేకుండా మనం దేవుణ్ణి మనము మహిమపరచలేము, దేవునిలో మనం నడుచుకోలేము. దేవాది దేవునికి స్తోత్రాలు. సో ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చి నడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయనా ప్రభా, థ్యాంక్ యూ జీసస్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. అలాగే తండ్రి, ఒక్కవేళ తండ్రి ఇదిగో నాయనా ప్రభా, మాలో విశ్వాసం నాయనా ప్రభా తక్కువ అవుతా ఉంటుంటే తండ్రి, మీ పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. విశ్వాసానికి కర్త అయిన దేవ, ఇంకా మీ అందునైనా నమ్మకం ఉంచి నాయనా ప్రభా, విధేయత చూపించిన ఆయన, మీ వాక్యానికి లోబడిన ఆయన ప్రభా, మీ వాక్యానికి సరెండర్ అయిన ఆయన, మమ్మల్ని మేము మీకు ఆధీనపరచుకున్న ఆయన, మీలో నడవటానికి ఏసయ్యా మీరు సహాయం చేయండి నాయన. తండ్రి ప్రభా, ఇదిగో నన్ను వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ప్రభా. అవును నాయన ప్రభా, రోజులు చాలా గడ్డు రోజులు నాయన, సమస్యల్లో ఉన్నారు నాయన, కానీ ప్రభా మీ వైపు మేము చూసినప్పుడు నాయన, మా ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల కలుగు చేసిన ఆయన ప్రభా, మంచి మార్గంలో నడిపించే దేవుడు మీరు నాయన. మాకు ఆ స్ట్రెంగ్త్ని, ఆ బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడు మీరు నాయన. ఆ అష్యూరెన్స్, మాకు ఆ నమ్మకాన్ని ఇచ్చి నడిపించే దేవుడు మీరు నాయన. అలాగే మా జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు మీరు నాయన. అపోస్తలైన పౌల్ గారు ఏ విధంగా తిమోతితో అన్నారో నాయన, ఫైట్ ఏ గుడ్ ఫైట్ ఇన్ ఫెయిత్ అన్నారు నాయన. అలాగే హోల్డ్ ఆన్ టు ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని పట్టుకో, మంచి పోరాటం విశ్వాసంలో పోరాడు, ఎందుకంటే నువ్వు చేసే ప్రతి మంచి పనికి ఎంతోమంది సాక్షులు ఉన్నారని అన్నారయ్యా. అలాగే పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు సాక్షిగా ఉన్నారయ్యా. అయ్యా మంచి మార్గంలో నడిచిన ఆయన విశ్వాసులు మేము ఇంకా బలంగా స్థిరంగా ఉండటానికి మీరే కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.